యువర్స్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు మీకోసం నేను వంజ్రం చేపల ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు లాస్ట్ టైం దీంతో ఈ వంజ్రం చేపలతో పులుసు ఎలా తయారు చేసుకోవాలో చెప్పాను, ఇప్పుడు ఫ్రై చెప్పబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్లీ ఈరోజు బాబుకి సెమినార్ ఉంటే నేను స్కూల్కి వెళ్ళి వచ్చాను. నేను ఫస్ట్ టైం వెళ్ళాను, మేడం ఖచ్చితంగా రావాలి మేడం అంటేను. వచ్చాక మీకోసం నేను ఈ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసేసాను. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ప్రాసెస్ అంతా మీకు క్లియర్గా వివరించేస్తాను. సో మీకు ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. ముందుగా చేపలు తీసుకొని పసుపు ఉప్పు వేసి బాగా ఒక 3-4 times క్లీన్ చేసేసుకుంది. క్లీన్ చేసుకున్నాక ఇలా వచ్చేస్తుంది. అండ్ దీంట్లోనూ కొంచెం 1 spoon సాల్ట్, కారము, పసుపు. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసరికి గరం మసాలా, అండ్ ఇది వచ్చేసరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెము 1 teaspoon, ఇది వచ్చేసరికి మిరియాలు, ఇంకా వచ్చేసరికి దాంట్లో కొంచెం జీలకర్ర అండ్ చిన్న దాల్చిన చెక్క కూడా వేసి నేను పౌడర్ చేసేసుకున్నాను. ఇది నేను మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నదని మొత్తం ఇప్పుడు కలిపేద్దాం. కారము, పసుపు, ఉప్పు అన్నీ వేసుకున్నాం కదా, ఇది మొత్తం ఒకసారి కలిపేసేసుకుందాం. కలిపేసేటప్పుడు ముందు కూడా కొంచెం నిమ్మరసం అండి, నేను ఆల్రెడీ బౌల్లో తీసి పెట్టుకుని చూపిస్తున్నాను కదా, ఇది మొత్తం దాంట్లో వేసేసుకొని మొత్తం నీట్గా కలిపేసేసుకుందాం. ప్రతి చేప ముక్కకి నీట్గా గ్యాప్ లేకుండా కలిపేసేసుకుంటే అండ్ దానికి బాగా పట్టేస్తుంది. మొత్తం కలుపుతున్నాను. కలిపాక ఇది 1/2 hour పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, లేదంటే బయటైనా పెట్టేసుకోవచ్చు. కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మొత్తం దానికి పడుతుందని చెప్తున్నాను. మొత్తం ఫిషెస్కి పట్టేటట్టు కలిపేసేసాను. కలుపుకున్నాక వచ్చి ఇదిగోండి, నేను చూపిస్తున్నా కదా, ఇలా పట్టేసింది. 1/2 hour తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాక ఇదిగో ఇలా అయింది, మొత్తం దానికి పట్టేసేసింది. అండ్ తర్వాత మనం ఒక బాండీ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసేసుకుందాం. ఆయిల్ వేసేసేసుకున్నాను. నేను వేడెక్కిందో లేదో ఒకసారి టెస్ట్ చేసాను, వేడైపోయింది. అండ్ ఒక్కొక్క ముక్కకి టచ్ అవ్వకుండానే వేసుకోండి. మళ్ళీ తీసేటప్పుడు మళ్ళీ చేప కదా చాలా తొందరగా ఉడికిపోతుంది, విరిగిపోతుంది కూడా. సో జాగ్రత్తగా వేసేసేసుకుందాం. సిమ్లోనే పెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లో, హైలో పెట్టొద్దు, మాడిపోతుంది, టేస్ట్ అస్సలు ఉండదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. వేయించాక ఒక చిన్న బౌల్ తీసుకొని బౌల్లో ఒక టిష్యూ పేపర్ కానీ, అది లేకపోతే ఒక న్యూస్ పేపర్లో కానీ వేసేసుకోండి. దానికి ఏదన్నా కొంచెం ఆయిల్ కదా ఉంటే ఆ పేపర్కి పట్టేసేస్తుంది. కొంచెం తినేటప్పుడు మనకి నీట్గా ఉంటుంది. మళ్ళీ ఆయిల్గా ఉంటే మనం ఎక్కువ తినలేము కదా, అందుకని. నేను వేయించిన ముక్కలన్నీ రెడీ అయిపోయింది. చూడండి ఆయిల్ అంతా పేపర్కి ఎలా పట్టేసిందో. ఈ మిగిలిన ఆయిల్లో మనం కొంచెం పచ్చిమిర్చి చీలికలు కట్ చేసేసుకొని దాంట్లో కొంచెం కరివేపాకు లైట్గా వేయించేసేసుకొని పైన వేసేసేసుకోండి ఫిష్లో. అవి టేస్ట్ కూడా బాగుంటుంది. రెండు అది ఫిష్ తింటూ మధ్య మధ్యలో ఇలా కనుక తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అవి లేదంటే స్కిప్ చేసేయండి. చూడండి ఎంత చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది చూడడానికే కాదు టేస్టీ కూడా చాలా బాగుంటుంది. సో మీరు ఖచ్చితంగా పిల్లలకి పెట్టండి. జనరల్గా చికెన్, మటన్ వీటికంటే ఫిష్ చాలా హెల్దీ ఫుడ్ అండి. అండ్ కంటికి చాలా మంచిది, హెయిర్ గ్రోతింగ్ కూడా ఉంటుంది, స్కిన్కి కూడా చాలా మంచిది. సో మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్.